తెలంగాణ లేడీ ఫైర్ బ్రాండ్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వచ్చే ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేయడం లేదా నడిగడ్డ నుంచి పాలమూరుకు మకాం మార్చాలనే ఆలోచనతో ఉన్నారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులో తన ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో రగిలిపోతున్న జేజమ్మ శ్రీనివాస్ గౌడ్పై పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారా ఇప్పుడివే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్ కొనసాగుతోంది డీకే అరుణ తెలంగాణ ఫైర్ బ్రాండ్ ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కీలక భూమిక పోషిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతలను బీజేపీలో చేరేలా చొరవ చూపించారు డీకే అరుణ ఈ క్రమంలోనే పార్టీలో మరింత పట్టు సాధించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కుటుంబం నుంచి రెండు టికెట్లు ఇవ్వాలని డీకే అరుణ పట్టుబట్టే అవకాశం ఉందని టాక్ గద్వాల నుంచి తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇచ్చి తాను మాత్రం పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది గత లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన జేజమ్మ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలమూరు అసెంబ్లీ స్థానం నుంచి శ్రీనివాస్ పై పోటీ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి